పెద్దపల్లి జిల్లా వకిల్పల్లి మైన్లోని సింగరేణి కార్మికులను కలిసి నేను ఈ ప్రాంతం యొక్క మురుమూర్ గ్రామం యొక్క బిడ్డను, ఈ ప్రాంతంలో పుట్టిన వారిని కాబట్టి ఈ ప్రాంతం యొక్క ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని 20 సంవత్సరాల నుండి ఎంతో డబ్బు పోగొట్టుకుని కూడా సేవ చేస్తున్నాను. ఒక నిజాయితీ పాలన అందించాలన్నది నా లక్ష్యం. చాలా మంది ప్రజల దీవెనలు నాకు ఉన్నాయి. భారీ వారి బలం ఈసారి నాకు గెలుపుకు కారణమవుతుందని, మీరు కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కలి ఈశ్వర్, చక్రపాణి, విద్యార్థి నాయకులు కోరం విష్ణువర్ధన్, సంపత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక కార్మికుడి బిడ్డను పాండవేశ్వరాన్ని పౌరోజుకెళ్ళిన ఆయన బిడ్డను నేను పెళ్ళాడినా. మరి చదువుకుండేప్పుడు ఒక గొల్ల కులంలో మమ్మల్ని కొట్టేవాళ్ళు. కొట్టినా మంచిదే, ఒకరోజు సెలవు ఉంటే గుర్రాలను కాయిస్తారు, ఒకరోజు సెలవు ఉంటే వ్యవసాయం చేస్తారు. ఆ విధంగా కష్టపడి మరి దేవుడి దయవల్ల, మీ దయవల్ల, అందరితో అందరి దయవల్ల ఆ భగవంతుడు నాకు కొంత మరి ఆర్థికంగా కల్పించిండు. నా తండ్రి దేవుడిగా పేరు పోతుంది. 10 సంవత్సరం మీరు చూస్తుంటారు. ఇప్పటికీ నేను 1 సంవత్సరం నుండి ఆయన జాతర జరుగుతుండే. నాకు కూడా దేవుడు అనే పేరు రాదు, కానీ ఆయన కడుపులో పుట్టేందుకు ఒక మంచి వాడు అనిపించుకోవాలని మరి అక్కడ నమ్ముకున్నందుకే నన్ను ఆర్థికంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేస్తే నేను బతకడం కాదు, 10 మందికి సేవ చేసి నిరంతరం మరి ప్రజల హృదయాల్లో ఉండాలన్న కోరిక తపన. ఇవాళ 20 కోట్లు నేను ప్రజా సేవకు అంకితం చేసిన నా కష్టార్థం. ఏ ఒక్క పైస కూడా పార్టీ, రాజకీయ పార్టీని కూడా నా కష్టార్థం నడిపిన. కాబట్టి నేను అందరు నాయకుల పేరు కాదు, రాజకీయాలు వచ్చింది రాజకీయం చేయడానికి కాదు, ప్రజల హృదయాల్లో నిలుచుండాలి. ప్రజలకు సేవ చేసి మనం చచ్చిపోయినా కానీ ఫలానా నాయకుడు మంచిగా ఉండే, ఆయన మంచి సేవలు నిజాయితీపరుడు అన్న పేరు తెచ్చుకోవాలి. అందరి దేవాలయ బయట సేవలు చేసి మంచివాడు అనిపించుకున్నా అది సంతోషం, కానీ అది కొంతమందికే చేయగలుగుతున్నా.